అస్సలం అయిం వారహమతుల వబర్కాజ్బిలామిని షేతాని రజీం బిస్మిల్లా రహ్మాని రహీమ్ ఇస్లాం ధర్మం మరియు అల్లా యొక్క చట్టం ప్రకారం ఖురాన్ మరియు ఆదీసుల ఆధారంగా అల్లా తల కురాన్లోని నాలుగవ అయిన సుర అన్ని సలో పదమూడవ వాక్యం నుంచి ఇరవై ఒకటో వాక్యం వరకు ఏమని తెలియజేస్తున్నారు అంటే చిట్టు చివరి దైవ ప్రవక్త అయిన ప్రవక్త ముమ్మద్ సల్లాసం గారి ద్వారా తెలియజేస్తున్నారు ఏమని అంటే స్త్రీలపైన అన్యాయంగా నేరం మోపవద్దు అని చెప్తూ ఉన్నారు స్త్రీల పైన అన్యాయంగా అక్రమంగా నేరాలు మోపవద్దని చెప్తూ ఉన్నారు దాని గురించి ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ భార్య నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను ఆమెన్ ఈ యొక్క కురాన్లోని వాక్యాలు అల్లా నిర్ధారించిన హద్దులు అల్లా మరియు ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అస్సం గారు విధేయత చూపేవారికి అల్లా క్రింద కాలువలో ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశిం ప్రవేశం కల్పిస్తాడు వాటిలో వారు కలకాలం ఉంటారు గొప్ప విజయం అంటే ఇదే ఎవడు అల్లా మరియు ఆయన ప్రవక్త మొహద్ సల్లహులసంగారు ఏడల ఎవరైతే అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మితిమీరిపోతాడో అటువంటి అవిధేయుడిని అల్లా నరకాగ్నిలో పడవేస్తాడు ఆ నరకంలో పడిన తర్వాత వాళ్ళందరూ ఎల్లకాలం అన్నిట్లోనే పడి ఉంటారు అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే ఉంటుంది మీ స్త్రీలలో ఎవరినైనా ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలో నుంచి నలుగురు వ్యక్తులను సాక్షులుగా తీసుకురావాలి వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకు వచ్చే వరకు కానీ లేదా అల్లా వారి కోసం ఏదైనా మార్గం మార్గతరం సూచించే వరకు కానీ వాళ్ళు కనుక ఆ నింద మోపే వాళ్ళు చేసినది నిజమని తెలితే వాళ్ళని మీరు గృహాలలో నిర్బంధించి ఉంచండి మీలో ఏ ఇద్దరైనా ఈ పాడు పని చేస్తే వారిద్దరినీ బాధించండి ఒకవేళ వారు పశ్చాత్తాపడి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి నిస్సందేహంగా అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడు కూడాను అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి వినివంటనే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందే వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాపై ఉంది అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లా స్వీకరిస్తాడు అల్లా మహాజ్ఞాని గొప్ప వివేకవంతుడు అల్లా ఎటువంటి వారి పాపాలను క్షమిస్తాను అని అల్లా ఇక్కడ చెప్తున్నాడో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరి పాపాలను అల్లా క్షమిస్తానని చెప్తున్నారో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి అవివేకం వల్ల తెలియనితనం వల్ల మనకు తెలిసి తెలియక ఏదైనా చెడు ప చెడు పని చేసి మన వల్ల జరిగిపోతే కనుక చెడు పనికి పాల్పడి వెను వెంటనే తప్పు తెలుసుకొని అయ్యో మనం చేసింది తప్పు అని తెలుసుకొని ఎంపట్నే పశ్చాత్తాపం చెందే వారి యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాపై ఉంది అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లా స్వీకరిస్తాడు అల్లా మహాజ్ఞాని గొప్ప వివేకవంతుడు అని ఈ యొక్క కురాన్లో నాలుగో అనే పదిహేడో వాక్యంలో చెప్పబడుతూ ఉంది నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ తీర గడియలు సమీపించాక ఎల్లప్పుడూ పాపాలు చేస్తూ చివరికి మనం మరణించే సమయం వచ్చేసరికి అయిపోయినాకో లేకుంటే అనారోగ్యం పాలైనాకో ఇటువంటి సమయం వచ్చాక ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని నేను అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు అని అల్లా చెప్తూ ఉన్నారు ముసలి వయసు వచ్చినాకో అనారోగ్యం వచ్చినప్పుడు లేదా చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఇక అప్పుడు దేవుడా నన్ను క్షమించు అంటే అప్పుడు క్షమించడం జరగదని అల్లా సుమోతా చెప్తూ ఉన్నారు జీవితాంతం పాపకార్యాలు పాల్పడుతూ తీరా మరణ మర మరణగడలు సమీపించాక ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను అనే అని అనే వారి పశ్చాత్తాపం ఇక ఆమోదించబడదు అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో ఎవరైతే విశ్వసించలేదో అలా అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు అని అల్లాసుబాతా చెప్తున్నారు ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము అని అల్లా సుబర్తల కురాన్లోని సుర అన్నిషాల్లోని పద్దెనిమిది వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ఓ విశ్వసించిన వారులారా ఓ ప్రజలారా మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవడం మీకు ధర్మసమ్మతం కానే కాదు మీరు వారికి ఇచ్చిన దానిలో మెహర్ నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకోవద్దు ఒకవేళ వారు కనుక బాహాటంగా ఏదైనా నీతి మాలిన పనికి పాల్పడితే అది అది వేరే విషయం వారితోటి ఉత్తమ రీతిలో కాపురం చేయండి ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు కానీ మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లా అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో మీకేం తెలుసు మీరు ఒక భార్య మీరు ఒక స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే వారిలో ఎవరికైనా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చిన ఇచ్చి ఉన్నా సరే దానిలో నుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి ఏమిటి అది అన్యాయం స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని అను దాన్ని తీసుకుంటారా మీరు పరస్పరం కలుసుకున్న తర్వాత ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత కూడా ఆ ధనాన్ని మీరు ఎలా తీసుకోగలుగుతారు అని అల్లా సుబాన్ తలా ప్రశ్నిస్తూ ఉన్నారు నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు కురాన్ మరియు అధిసుల ద్వారా మాకు తెలియజేసిన యొక్క వాక్యాలను బట్టి అల్లా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఈ యొక్క కురాన్ మరియు అధిసుల ఆధారంగా మేము జీవించే భాగ్యాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఐ మీన్